డిఫరెంట్ కాన్సెప్ట్ తో ధనుష్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అసురన్, కర్ణన్ లాంటి సినిమాలు ధనుష్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. రీసెంట్ గా ఆయన నటించిన జగమే తంత్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ధనుష్ వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ బిజీగా గడుపుతున్నారు. శేఖర్ కమ్ముల సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ధనుష్. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దీంతో పాటు ధనుష్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ధనుష్ కి అడ్వాన్స్ ని ఇచ్చింది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటి వరకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ధనుష్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ను అనుకున్నట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని ఎత్తి లోపాలను చూపే విధంగా ఈ కథ ఉంటుందని, ధనుష్ పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందని తెలుస్తోంది. తెలుగు తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.